కాదు, నరకం నరకం. ఈ పిల్లలు పిల్లలనుకుంటున్నారా? కాదు, తల్లిదండ్రుల రక్తం తాగే నల్లు జరగరు. వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళే సంపాదించి మిమ్మల్ని ఉద్ధరిస్తారనుకుంటున్నారా? అబద్ధం. వాళ్ళను పెద్ద చేసేసరికి మీరు హరి అంటారు. చూసారా చూసారా, నేను చెప్పింది సత్యం, మీరు గ్రహించారు. మీరు ఈ పిల్లలతో ఎంత బాధపడుతున్నారో మీ కన్నీళ్ళే ప్రత్యక్ష సాక్ష్యం. ఏమిటే చూడండి, ఎంతెంత మాట్లాడుతున్నాడు. ఎవరు పోయాను? నేను కుటుంబ నియంత్రణ, సంతాన నిరోధం ప్రచారానికి వచ్చాను. సంతాన నిరోధమా? ఎవరికి? మీకే. ఏడ్చినట్టే ఉంది. సంతానం లేక మేము ఏడుస్తూ ఉంటే నిరోధం ఏమిటయా? నిరోధం నిరోధం అదేమిటండి? ఇంతమంది పిల్లలు ఉంటే ఎవరు? ఈ పిల్లల ఈ సంగతి ఇరుగు పొరుగు వాళ్ళకి తెలిస్తే నీ చర్మం వలుస్తారు. ఏడుస్తారు? చర్మం ఎందుకు వలుస్తారు? ఎందుకు వలుస్తారా? ఇరుగు పొరుగు పిల్లల్ని మా పిల్లలంటే ఊరుకుంటారటయా? అయితే వీళ్ళంతా మీ పిల్లలు కదా. మళ్ళీ ఆపోతే వస్తాడు. ఏవే ఆ కత్తిలో పట్ట. మాకు సంతానం లేక ఇరుగు పొరుగు పిల్లల్ని తెచ్చుకుని వాడుతూ ఉంటే పాపం నాకు తెలియనే లేదండి. ఇంతకీ సంతాన నిరోధమైనా సంతానకమైనా మందుందా? అవి మనకెలా తెలుస్తాయండి? నిజంగా తిరిగండి. నిజంగా తిరిగండి. ఇంతకీ నీకు పిల్లలు ఎంతమంది? 99. ఏవే ఆ డబ్బా ఇలా పట్టు, చేలు పట్టవా, జేబుల్లో వేయించండి. జేబుల్లో వేయించండి. ఇదిగో ఈ రెండును మీ హస్బెండ్ అండ్ వైఫ్. అమ్మా బతికించండి. మళ్ళీ ఆ స్వర్గం నుంచి నరకంలో వచ్చి పడ్డా. యు ఆర్ రైట్ మమ్మీ, హెవెన్ ఇస్ కొరికనాల్ అండ్ కొరికనాల్ ఇస్ హెవెన్. వాట్ ఎ స్వీట్ రిమెంబ్రన్స్. ఓహో, ఊరి నుంచి వచ్చేసారా? ఆ వచ్చాం. మీకు భయపడే, లేకపోతే ఇంకో 10 రోజులు ఉండేవాళ్ళం. నాకు భయపడా? ఇది ఎప్పటి నుంచి? కొండల మీద చల్లగాలి నిన్ను మార్చేసినట్టు. అవునవును. పద్మ, మీరు లేనప్పుడు నగలేవో రెడీగా ఉన్నాయని నేనే ఆర్డర్ ఇచ్చాను మన చిత్ర కోసం. సరే, ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి చూస్తుంది పద్మ? మీరేమి ఇవ్వక్కర్లేదులేండి. ఈ పుస్తకం వచ్చి వచ్చే పబ్లిషర్ దగ్గర నేను ముందుగానే డబ్బులు తీసుకున్నాను. ఆ పుస్తకం ఏదో త్వరగా రాక తమ్మని మారేయండి. ఎంత పని చేసావు పద్మ? అవునులే, బాలిక దొరుకున్నాను. ప్రతి నెలా జీతం తీసి అనాపరిస్థితి సహా నీ జట్టులో పెడుతున్నాను. ఒక్క రూపాయి కూడా నేను తీసుకుని వెళ్ళగదు. కనీసం దీనివల్ల నాకు అధికారం ఉందనుకున్నాను, అది కూడా లేకుండా చేసి. నేనేమి నా పుట్టింటి కట్టుకోవడం లేదండి. మీ డబ్బంతా మీ ఇంటికి తగలేస్తున్నాను. పద్మ, నువ్వు తగలేసేది నా డబ్బు మాత్రం అయితే పర్వాలేదు. అనేక మంది పేద విద్యార్థుల జీవితాలు తగలేదు. ఈ పుస్తకం మీద వచ్చే ఆదాయంతో పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. బాగానే ఉంది మీ ధాతృత్వం. ఇంట్లో పెళ్ళా బిడ్డలు నేర్పించి ఊళ్ళో వాళ్ళని ఉద్ధరిస్తారా? అయ్యో, నన్ను ఎన్నడూ అర్థం చేసుకోలేదు. చేసుకోలేవు నేను భోజనం మానేశానమ్మా. ఒకసారి అమాంతం దేశంలో తిండి కరువు కదమ్మా, అందుకని నేను అన్నం మానేసి బ్రాందీ దోశ పెంచేశాను. వేదాంతం కాదు చెల్లా, అసలు రహస్యం చెప్పను. దేశంలో బియ్యం కంటే బ్రాందీయే తేలిక దొరుకుతుంది. మహాత్మా గాంధీజీ అదృష్టవంతుడు, వెళ్ళిపోయి ఇప్పుడు బ్రతికుంటే ఆత్మహత్య చేసుకునేవాడు. వినేవాళ్ళు ఉంటే తెల్లవారు ఇలాగే మాట్లాడతావు. పొద్దుపోయింది ఏంటమ్మా? ఎప్పుడు భోజనం భోజనం భోజనం, ఎప్పుడు భోజనమేనా? ఏంటో ఇప్పు చూసుకోమ్మా, నీకే తెలుసు. ఇప్పు చూసుకో. చీర చాలా బాగుందండి, బార్డర్ అద్భుతంగా ఉంది. ఈ బార్డర్ నీకు నచ్చిందా అమ్మా? ఎక్కడిది? ఉన్నావా? లే,
పెదవుల పైన సంగీతం హృదయములోన పరితాపం చివరికి పాడెను ఈ గీతం మధువు చూసి ఆగినాను మనసు తీరతాయినాను కమ్మని ఆ మధువే కాదు కన్నీళ్ళు తాగినాను సాగినాను పెదవుల పైన సంగీతం హృదయములోన పరితాపం సగలై రగిలే నా బ్రతుకే ఇవరికి పాడెను ఈ గీతం జీవించే తలపేలేదు సావంటి వెదపేలేదు సావంటి వెదపేలేదు